వరకు మిమ్మల్ని ఎంత ప్రోత్సహించే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, మీకు ఎన్నో లక్షల ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్నో కంపెనీలు వచ్చినాయి. ఈరోజు యువకులు చదువుకోవాలంటే ఎన్నో రకాల పథకాలు. ఈరోజు విదేశాలకు పోయి పై చదువులు చదువుకోవాలన్నా కూడా ఈరోజు మనకి విదేశీ విద్య అనేది మన యువకుల కోసం వచ్చేది. కానీ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మన నారా లోకేష్ ఒక కొత్త పేరు పెట్టాడు. ఏంటది? కట్టింగ్ మాస్టర్. అర్థమైందా మీకు కట్టింగ్ మాస్టర్ అంటే? ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నో పథకాలు ఈరోజు ఆపేసి కట్ చేసి వాళ్ళ పొట్టం కొట్టినాడు. ఉదాహరణకి విదేశీ విద్య కట్ అయింది, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్ అయింది, ఫీజ్ రియంబర్స్మెంట్ కట్ అయింది. ఈరోజు ఒక్క ఉద్యోగం, ఎంతో మంది డిగ్రీ చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఉన్నారా? ఈరోజు మహిళలు ఉన్నారు, మీ పిల్లలు డిగ్రీ చదువుకున్నారా? డిగ్రీ చదువుకున్న తర్వాత తల్లి మీరు పోయి మైన్ షాప్ లో మందమంటే మీరు ఒప్పుకుంటారా? డిగ్రీ చదువుకున్న పిల్లలు మందమంటే మీరు ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. మరి ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత డిగ్రీ చదువుకున్న పిల్లలకి ఏ ఉద్యోగాలు వచ్చినాయి? వైన్ షాప్లలో మందమే ఉద్యోగాలు వచ్చినాయి, వాలంటీర్ ఉద్యోగాలు. డిగ్రీ చదువుకొని 5000 రూపాయలకి ఈరోజు పనిచేస్తున్న కర్మలో ఈరోజు యువత బతుకుతున్నారు. ఏం భయపడకండి, ఈరోజు ప్రతి ఒక్క యువకుడికి నేను హామీ ఇస్తున్నా 2-2.5 నెలలు కూడా కేవలం 1-40 రోజుల్లోనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు. నారా లోకేష్ గారు ప్రతి ఒక్క యువకుడికి ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగ వృద్ధి వస్తుంది, ఎన్నో వ్యాపారాలు మొదలు పెట్టుకోవడానికి ఈరోజు మనకు అవకాశాలు దొరుకుతాయి. మరి అదే విధంగా ఈరోజు అభివృద్ధి చూసుకుందాం. ఈరోజు శిల్ప మోహన్ రెడ్డికి, శిల్ప రవికి, లేకపోతే తమ్ముడు చక్రపాణికి అందరికి ఒక చాలా చదువుతున్నా. భూమానాయక రెడ్డి గారు 2016లో పార్టీ మారడం జరిగింది. 2016 నుంచి 2019 వరకు ఎంత అభివృద్ధి జరిగింది? నువ్వు, నీ కొడుకు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 5 సంవత్సరాలు మీరు ఏం పీకినారో మీరు ముందరకొచ్చి ఒక డిబేట్కి రావాలని నేను కోరుకుంటున్నాను. ఎంతో మంది ఈ రోడ్లలో తిరుగుతుంటారు, టెక్కీ రోడ్లు, అవునా కదా? ఈ రోడ్డు ఏ ప్రభుత్వంలో రోడ్ వైండింగ్ జరిగింది? ఏ ప్రభుత్వంలో రోడ్ వైండింగ్ జరిగింది? మరి ఈరోజు వీళ్ళు వీళ్ళ పాలన ఎలా ఉందంటే, టిట్కో ఇల్లు, 13,000 ఇళ్ళు కట్టించినాం. 13,000 ఇళ్ళు కట్టిస్తే పెయింట్లు కొట్టుకోవడానికి 1,000 కోట్లు అభివృద్ధి చేస్తున్నారు. ఒక్క ఫినిషింగ్ ఇచ్చి 13,000 ఇళ్ళు కేవలం ఒకేసారి పంచలేని దురుస్థితి ప్రభుత్వం, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. మరి నాకు బాగా గుర్తు, మా నాన్న స్వర్గశ్రీ భూమానాయిరెడ్డి గారు ఏ రోజైతే అందానికి వచ్చినాడో అప్పుడే వారి భార్య నా తల్లిని కోల్పోవడం జరిగింది. మరి అమ్మ చనిపోయిన తర్వాత నాన్న నంద్యాలకు వచ్చినప్పుడు ఆయన దృష్టి ఏం లేదు, కేవలం నంద్యాలని అభివృద్ధి చేయాలి, నంద్యాలని అమరావతితో పోటీ పడి అభివృద్ధి చేయాలని కోరుకున్నాడు. ఆ విధంగానే కలగన్నాడు, కష్టపడ్డాడు. అర్ధరాత్రిని కూడా మీరు చూసుకుంటే రోడ్డు పనులు 2 గంటలకి కూడా ఈరోజు తిరిగి చేసిన పరిస్థితి. మరి ఆ రోజు కూడా శిల్పాలు అధికారంలో ఉన్నారు, ఆ రోజు వాళ్ళు అవినీతి చేయాలంటే చెమటలు పట్టేవి వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ ఉండేది భూమా నాగిరెడ్డి లాంటి, ఆయన ఉన్నప్పుడు ఆటలు అట్లా ఇట్లా సాగుతూ ఒప్పుకో కదా. మున్సిపాలిటీలో ఎమ్మెల్యేగా మా నాన్న పోతేనే చెమటలు పడి భయపడి ఎన్నో కేసులు పెట్టుకున్నారు. ఈరోజు వీళ్ళ గోయి వీళ్ళే కూడా తోముకున్నారు. ఆ రోజు మీరు కేసులు పెట్టి రెచ్చగొట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంది? శిల్ప మోహన్ రెడ్డికి డిపాజిట్లు కూడా రాకుండా ఇంట్లో కూర్చోబెట్టారు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మరి అదే విధంగా వచ్చే రోజుల్లో కూడా ఈరోజు ఇంకో విధం, శిల్ప మోహన్ రెడ్డి, శిల్ప రవి, మరి తమ్ముడు చక్రపాణి గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందామా? వాళ్ళు చేసిన అవినీతి గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఈరోజు ఎంతో మంది ఆడవాళ్ళు వచ్చినారు. ఈరోజు ఆడవాళ్ళకి ఇక్కడ భద్రత లేకుండా పోయిన విషయం వాస్తవమా కాదా?
కాతల్లి మీరందరికీ గుర్తుండలేదు 2014లో భూమా నాగిరెడ్డి గారు నంద్యాలకు వస్తే ఇందాక శంకర్ చెప్పినట్టు అందరి భయపడిస్తున్నారు. ఇంకా భూమా నాగిరెడ్డి లాంటి ఒక ఫెరోషియస్ లీడర్ వచ్చినాడు, ల్యాండ్ లు కబ్జాలు అయిపోతాయి, రౌడీసాలు పెరిగిపోతాయని. మరి ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ సండే ఎమ్మెల్యే చర్చ గ్రామం చెప్పండి, 2014 నుంచి 2019 వరకు క్రైమ్ రేట్ ఏంటి, 2019 నుంచి ఈ రోజు వరకు ఎంత క్రైమ్ తిరుగుతుంది. ఈ రోజు వీళ్ళ పక్కన ఉన్న అంచెలు హైదరాబాద్ తెలంగాణలో పోయి అమ్మాయిని రేప్ చేస్తారు, రేప్ చేసి బయటపడినా కూడా పక్కన పెట్టుకుని తిప్పుకున్న పరిస్థితి. ఈ రోజు నంద్యాలలో వీళ్ళ వెంచర్లలో ఈ రోజు ఆడపిల్లల మీద రేపు జరుగుతుంటే ఒక్కరు కూడా నోరెత్తడు. మరి అదే విధంగా ఈ రోజు అబ్దుల్ సలాం కుటుంబం తీసుకోండి, అందరికి తెలుసు కదా అబ్దుల్ సలాం కుటుంబంతో ఏమైందో, కుటుంబం మొత్తం ఈ రోజు ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు మన నంద్యాలలో ఏర్పడింది. మరి ఈ రోజు ఎంతో మంది పోలీస్ సోదరులు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ రోజు పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య ఈ రోజు హత్య చేయబడితే ఈ రోజు ఇప్పటి వరకు వాళ్ళకి న్యాయం చేయలేదు. మరి క్రైమ్ రేట్ భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నిందా, ఈ శిల్పా మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నిందా, శిల్పా కుటుంబం ఎక్కువ అవినీతి చేసిందా, భూమా నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నా, భూమా కుటుంబం ఎక్కడైనా అవినీతి చేసిందంటే ఛాలెంజ్ రమ్మని చెప్పండి. ఏ వాళ్ళ సుంకేశులకైనా నేను వచ్చి డిబేట్ లో పాల్గొనడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటున్నాను. మరి నంద్యాలలో మీ అందరికీ గుర్తుండొచ్చు.